ఇప్పుడు ఓల్డ్ వాయిస్ తో రాకూడదు అని అనుకుంటున్నాను, రావాల్సి వచ్చింది. బహుశా ఇదే లాస్ట్ వీడియో అవ్వే ఉంటది, లేదనుకో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళ మీద పెడతాను. అంతవరకు నేను ఎవరి మీద పెట్టాను, నాకు వర్క్ ఏమైనా ఉంటే దాని కోసం పెడతాను. దాని మించి పర్సనల్గా ఏదో ఇలాగ అలాగని వీడియోలు మాత్రం నేను పెట్టాను. ఎందుకు అంటే నేను నా బతిదారి కోసం నేను చూసుకోవాలి కదా. బట్ నేను ఎందుకు అంటే ఇప్పుడు నేను లైవ్లోకి అంతవరకు బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అంటారేమో. దీనికి ఒక కొన్ని కారణాలు ఉన్నాయి. నా వీడియోలు కొన్ని వీడియోల్లోని ఫేక్ ఐడిలోని తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలం వచ్చినాయి, పాతి కాదు ఈ మధ్యకాలం వచ్చినాయి. కానీ వాళ్ళు ఆడోళ్ళు అన్న సంగతి మాకు తెలుసు. మీరు వీడియోలు డెలివర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే నేను రంగంలో దిగితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఆల్రెడీగా మీ లేడీస్ ఫోటోలే, ఓకేనా? ఐడి ఎవరిదో తెలియదు, కానీ లేడీస్ ఫోటోలు నేను పెడితే చాలా బాగోదు. బాగోదు అంటే బాగోదు, అంత దరిద్రమైన వీడియోలు నాకు పంపించారు, ఓకేనా? నేను పెట్టలేక కాదు, కానీ ఆడపిల్లవి, ఇంటి దగ్గర నీకు ఫ్యామిలీ ఉంటుంది. ఒకవేళ ఈ ఐడి నేను చాలా చుట్టులు కూడా నేను హెచ్చరించాను, ఓకేనా? మీ లైవ్ లాంటి వచ్చి కూడా నేను హెచ్చరించాను. చాలా జాగ్రత్త. నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోలు మీరు పెట్టుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ ఆ వీడియోలను డిలీట్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే మీ వాళ్ళు చెప్పినా డిలీట్ చేయించుకో. కానీ ఆ వీడియోల ద్వారాగానా నాకు వచ్చి నీ కొన నేను వేరే వాళ్ళకి పంపించగలను, ఓకేనా? నాకు అయ్యమ్మలు ఉండవు, ఉన్నా ఏమి ఉండవు. నేను అయ్యమ్మ కేర్ చేసుకొని నేను పంపించాననుకో ఈ వీడియోలు ఎలాగున్నాయని మీ అయ్యమ్మ గ్రూప్లోకి వచ్చేది, ఓకేనా? మీ అయ్యమ్మ గ్రూప్లోకి వచ్చేది. ఆడపిల్ల శరీరాలు మాత్రం అలా బయట పెట్టను, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పెట్టను. నా దగ్గర కొన్ని వీడియోలు ఉండి అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడతాను? కానీ వీడియోలు మాత్రం ఇప్పుడు పెట్టి దాంట్లో చాలా మంది దగ్గర నా వీడియోలు ఉన్నాయి. డిలీట్ కానీ చేయించకపోతే నేను అయ్యమ్మ ఫీడ్ చేసుకొని ఆ అయ్యమ్మలోని మొత్తం చేంజ్ చేస్తాను, ఇండియా జాగ వెళ్ళిపోద్ది. ఆ ఫోటోలు రియల్ ఫోటోలు అన్నమాట అయ్యి. ఆ రియల్ ఫోటోలు డైరెక్ట్గా మన ఊరు సైడ్ కనుకనా జాగ్రత్తగా చూసుకోండి. అయ్యమ్మ అంటే చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. ఒక అయ్యమ్మ గ్రూప్లో 10 మంది దగ్గరికి వెళ్ళింది అనుకో, ఆ 10 మంది ఏకమయ్యి ఈ అమ్మాయి ఎక్కడో అమ్మాయో చూడండి, ఈ అమ్మాయి పలానూరు అని కానీ తెలిసిందా, ఇండియా మొత్తం పగిరద్ది. ఈ విషయాలన్నీ నేను బాధలు పడే నేను బయటకు వచ్చా. కానీ మీరు అలాగ అవ్వకూడదు అని ఉద్దేశంగా ఉంటే ఇంటి దగ్గర మీకు ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలి, ఓకేనా? నేను ఎలాగైనా పర్వాలేదు, మీ ఫ్యామిలీతో మీరు బాగుండాలి కనుక నేను ఈ వీడియో పెట్టాను. ఆ వీడియోలు కానీ డిలీట్ చేయకపోతే నేను మాత్రం రంగంలోకి దిగుతా. మీ ఫోటోలు ఎవరి ఫోటోలు ఎక్కడ జాగున్నాయో అన్ని కొన్ని నా దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను పెడతాను. నాతో కానీ ఇద్దానికేం సరే సిద్ధానికైనా సిద్ధంగానే ఉంటాను నేను. బాగా ఆలోచించుకోండి, నా వీడియోలు ఎవరైనా పెట్టారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. అది కొంతమంది వీడియోల్లోనే ఉన్నాయి, ఆ వీడియోలు డిలీట్ చేసుకుంటేనే మీకు మంచిది. లేదు మేము డిలీట్ చెయ్యము అని ఈ ఐడియోలోనే ఈ వీడియోలోనే మీరు నాకు కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ ఒక్క మీరు పెట్టి ఒక అరగంటలోని నేను అయ్యమ్మకి యూజ్ చేసుకుంటా, ఓకేనా?